నెల్లూరు జిల్లా కొవ్వూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద బీసీ సంక్షేమ సంఘం నాయకులు జేఏసీ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు అధ్యక్షులు రఘురామ్ మాట్లాడుతూ, బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తిగా అన్యాయం చేస్తుందన్న ఆయన, సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం బీసీలకు 24% రిజర్వేషన్లు దక్కాల్సి ఉన్న జిల్లాలో మాత్రం బీసీలకు రిజర్వేషన్ అయిన స్థానాలు 10.68% ఉందన్నారు. ప్రభుత్వానికి ఏమాత్రం బీసీలపై చిత్తశుద్ది ఉంటే రిజర్వేషన్లను పెంచేందుకు ప్రతిపాదనలు పంపాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు కాసిం, మల్లి, మసూద్, జమీర్ తదితరులు పాల్గొన్నారు. బీసీలకు వెంటనే న్యాయం జరగాలి, చేయాలి. బీసీ సంఘం తరపున పోరాడతాం, 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 పోరాడతాం. బీసీ సంఘం తరపున పోరాడతాం, 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 పోరాడతాం. బీసీల కోసం పోరాడతాం, 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 పోరాడతాం. బీసీల కోసం పోరాడతాం, పోరాడతాం, పోరాడతాం. బీసీల కోసం పోరాడతాం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బీసీలకు స్థానిక సంస్థల్లో చాలా తీరని అన్యాయం జరిగిందనే చెప్పాలి. ఎందుకంటే 39.8 రిజర్వేషన్ కల్పించినటువంటి మన ప్రభుత్వం ఇప్పుడు కోర్టుకు వెళ్ళిన తర్వాత 50% వచ్చింది. ఈ 50%లో కనీసం 10% కూడా మాకు కేటాయించకుండా చేరని అన్యాయం చేస్తుందని చెప్పి ఈరోజు ఈ వీడియో ముఖంగా నేను తెలియజేస్తున్నాను. బీసీలు 43.18% ఉన్నారు. ఏ విధంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, ఏ విధంగా సుప్రీంకోర్టు 24% ఇవ్వమని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిందని నేను అడుగుతున్నాను. ఎందుకంటే 24% అయినా ఏ విధంగా ఎంత ఇవ్వాలి? దాదాపు 70 ఎంపీటీసీలు ఉంటే 7 ఇచ్చారు. 9.8% కనీసం 24% కూడా ఇలా 34% ఉన్నా దాన్ని 24% ఎందుకు చేశారని నేను అడుగుతున్నాను. దయచేసి మాకు అన్యాయం జరిగింది, అన్యాయం జరిగింది, మమ్మల్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి మేము జనప్రాతిపదిక చూసుకుంటా కూడా ఎక్కువ మంది ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా పాలకులు కానీ మా ప్రయోజనం కోరే మమ్మల్ని డెవలప్ చేయాలనుకునే పాలకులైనా మాకు సపోర్ట్ చేయాలని, తగిన న్యాయం జనాభా ప్రాతిపదిక న్యాయం చేయాలని కోరుతున్నా. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజ్యాంగబద్ధంగా బీసీలకి జనాభా ఎంతమంది ఉంటారో అంతమందికి రాజ్యాధికారం చెందేటట్టు, రాజ్యాధికారం అనుభవించేటట్టు చేయాల్సిన ప్రభుత్వాలు జనగణన చేయకుండా, శాస్త్రీయత లేకుండా 70 నుంచి ఏ కులం ఎంతమంది ఉన్నారు, ఆ కులం ఏ వర్గానికి చెందింది అనేది ఉద్దేశపూర్వకంగా ఇప్పుడు దాకా ఏలిన ప్రభుత్వాలు దాన్ని తీసుకోలే. అందువల్ల ఈరోజు కోర్టుకు పోయి 59% రిజర్వేషన్తో 34% దాడుల్లో బీసీలకు ఇస్తున్నామని చెప్పి ప్రభుత్వాలు చెప్పి దానికి ఒక జీవో ఇస్తే, అదే ఇంకొక పెద్ద సామాజిక వర్గానికి చెందిన వారు ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు, వాళ్ళు ఏ విధంగా మీరు రాజ్యాంగబద్ధంగా 50% కంటే ఎక్కువ జరగకూడదు ఎన్నికలు, అందుకని దీన్ని కొట్టేయండి అంటే ఆ జీవోని కొట్టేసింది కోర్టు. అయితే మీకు నిజంగా బీసీల మీద ప్రేమ ఉన్నా, బీసీలు రాజ్యాధికారంలో పాలు పంచుకోవాలని ఉన్నా, మీరు ఈ విధమైన శాస్త్రీయత లేని జీవోని ఇచ్చి ఉద్దేశపూర్వకంగా కోర్టు కొట్టేస్తుందని నాలాంటి సామాన్యుడికే తెలుసు. జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా బీసీ సంఘానికి ఈరోజు ప్రతి ప్రభుత్వము బీసీలకు మేము కల్పించిన ఈ ఫెసిలిటీస్ కల్పిస్తాము, చాలా ఫెసిలిటీస్ కల్పము, బీసీలకు మా ప్రభుత్వం న్యాయం చేస్తుంది, మా ప్రభుత్వం న్యాయం చేస్తుందని పేపర్ మూలకంగా ప్రకటనలు ఇవ్వడానికే సరిపోతుంది. వాళ్ళ చిత్తశుద్ధితో బీసీలకు చెందాల్సినటువంటి హక్కులకైనా కానీ, వాళ్ళకు రావాల్సిన రిజర్వేషన్లు అయితే కానీ, అది బీసీలకు కేటాయించినటువంటి అన్ని గ్రూపులకు తగిన న్యాయం జరగడం లేదని చెప్పి ఈరోజు ఈ ప్రకటన మూలంగా నేను తెలియజేస్తాను.